ఈటల రాజేందర్ గారు గాని మా శాసన సభ్యుడు మరో శాసన సభ్యుడు రఘునందన్ రావు గారు గాని నిన్నటి రోజు మా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారు గాని వెళ్లి సంఘీభావం తెలియజేయడం జరిగింది అదే పద్ధతిలో నిన్నటి రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వము విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి అనేక మంది మా పార్టీ కార్యకర్తలను మరి ఇష్టారిజ్యంగా దాడి చేయడం జరిగింది అందులో సుమారు 30 మంది నిన్న జరిగినటువంటి లాఠీ చార్జిలో 30 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రైతులు స్థానికంగా ఉన్నటువంటి యువకులు గాయపడ్డారు అందులో సాయి రెడ్డి అదే విధంగా అర్జున్ డాక్టర్ బాపురావు పెద్ద ఎత్తున ఇలా తలలకు లాఠీ చార్జ్ కారణంగా తలలు పగిలి గాయమైంది అదే విధంగా మరి ఈ రోజు మాజీ మంత్రివర్యురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అర్ణ గారు కూడా అక్కడ ఉద్యమకారులకు సంఘీభావం తెలియజేయడం కోసం ఉద్యమానికి అనుకూలంగా ధర్నా నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం కోసం ఆమె వెళ్తా ఉంటే ఉదయం నిజామాబాద్ ప్రాంతంలో ఆర్మూర్ కంటే ముందు అక్కడ వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకొని మీరు వెళ్ళడానికి వీలేదని చెప్పి అక్కడ అనేక సార్లు ఆపడం జరిగింది చివరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోలీసుల గడ్డంగా తిరగడంతో అక్కడ ఉన్నటువంటి నిజాంబర్ ఎంపీ గారు అరవింద్ గారు కూడా రావడంతో వారిని పోలీస్ ఎస్కార్ట్ ద్వారా నిజామాబాద్ కు తీసుకెళ్తున్నామని చెప్పి నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నిర్మల్ పోలీసులు తెలంగాణ పోలీసులు అడ్డుకొనేవన్నీ బలవంతంగా కారు దింపి పోలీస్ వాహనంలో తోసుకొని ఒక మహిళా నాయకురాలు ఒక తెలంగాణ ఆడబిడ్డ అనేటువంటి గౌరవం లేకుండా ఒక మాజీ మంత్రివర్యులైనటువంటి గౌరవం లేకుండా ఈడ్చికెళ్ళి ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆమె పోలీస్ కస్టడీలో ఇంకా ఎక్కడ తీసుకెళ్తారో తెలియక తిప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా ఈ రోజు రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు రక్షించాల్సినటువంటి పోలీసులు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులలాగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం చేసి పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము దాని నుంచి వందల కోట్ల రూపాయలు పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి విషయం మనకు కనిపిస్తా ఉంది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తా ఉంటే ఈ రోజు ఈ విషయాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిన్నటి రోజు కూడా నిర్మల్లో ఇదే జీవో వ్యతిరేకంగా 220 జీవో వ్యతిరేకంగా ఆందోళన చేస్తే పోలీసులు దాడులు చేస్తారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క ఉద్యమానికి అనుకూలంగా సంఘీభావం తెలియడం కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మా జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ గారి నేతృత్వంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం చేస్తా ఉంటే ఇష్టారాజ్యంగా లాఠీ చార్జ్ చేసి జిల్లా అధ్యక్షుడిని బట్టలు చించి మరి గాయాలు వచ్చే విధంగా అనేక మందిని జిల్లా అధ్యక్షులు సహా లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఈరోజు చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు సూర్యాపేటకి వెళ్లారు ముఖ్యమంత్రి కుమారుడు ఎక్కడ వెళ్ళినా ముఖ్యమంత్రి ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా పోలీస్ అజమాయిషిలో పెట్టి ఈరోజు తెలంగాణను పరిపాలిస్తా ఉన్నారు నిజంగా నీది బంగారు తెలంగాణ అయితే ఇది ప్రజల సంక్షేమం కోసం చేసే పరిపాలన అయితే ఎందుకు ఈరోజు ప్రజా సంఘాల కార్యకర్తలను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందరూ కూడా ఎందుకు గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు ఎందుకు ముందు అరెస్టు చేస్తా ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది
ఈరోజు సూర్యాపేటలో కూడా సూర్యాపేట పట్టణమంతా కూడా పోలీస్ నిర్బంధం చేసి పోలీస్ దిగ్బంధం చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతున్నారు. ఎవరి కోసం పెడుతున్నారు మీటింగ్ అడుగుతా ఉన్నాను. ప్రజలు నిలకొంటా రాకుండా అడ్డుకొని ప్రజా సంఘాల నాయకులను అడ్డుకొని ఈరోజు మీరు ఎవరు ఉద్ధరించే కోసం ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కల్వకుంట కుటుంబంలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. పూర్తిగా దివాలాకోరు విధానాలతో కల్వకుంట కుటుంబము ఈ రాష్ట్రాన్ని పోలీస్ రాష్ట్రంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తమ అవినీతి అక్రమాలకు తన అధికార దుర్వినియోగానికి కల్వకుంట కుటుంబం యొక్క అహంకారానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజా హక్కుల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతును నొక్కేటువంటి ప్రయత్నము పౌర హక్కులను అణిచివేసేటువంటి ప్రయత్నము తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉండేది ఈ కల్వకుంట కుటుంబం అధికారంలో ఉండేది వచ్చేటువంటి 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులు నేను హెచ్చరిస్తా ఉన్నాను, మీరు చట్టబద్దంగా పనిచేయాలి తప్ప మరి రాజకీయ పార్టీలకు అనుకూలంగా పక్షపాతంతో వ్యవహరిస్తే ఇది ఏమాత్రం మంచిది కాదు అని నేను పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వ భూములు ఒక్క నిర్మలే కాదు, ఒక ఆదిలాబాదే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక రకాల ప్రజల కష్టాలు ప్రజల కన్నీరు ఈ ధరణి పోర్టల్ కారణంగా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు దౌర్జన్యం కారణంగా కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఒక మాఫియాగా ఏర్పడి ప్రజల భూములను లాక్కోవడము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మంత్రులతో సహా ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి అధికార పార్టీ ఈరోజు ప్రజా భూములను ప్రజల భూములను భక్షించేటువంటి నాయకులుగా మారిపోయారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మీ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మీ అవినీతి చర్యలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను కల్వకుంట కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు చేతులు మూర్చుకొని కూర్చున్నటువంటి ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు మరి ఆగ్రహానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కానీ కల్వకుంట కుటుంబం కానీ తప్పకుండా మరి చర్యలు తీసుకుంటారు. ప్రజలు ఆగ్రహానికి గురి కావచ్చు వస్తుందని తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు నేను నిన్నటి రోజు జరిగినటువంటి లాఠీచార్జీ కానీ ఈరోజు మా జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి అరుణ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అరెస్టులకు ఈ యొక్క పోలీస్ అక్రమాలకు భయపడే ప్రసక్తి లేదు. నిన్నటి రోజు చూశాం మనం ఎల్బీ నగర్లో ఒక గిరిజన ఆడబిడ్డను ఏ రకంగా పోలీస్ స్టేషన్లో మరి పోలీసులు ఏ రకంగా దౌర్జన్యం చేశారో ఒక ఆడబిడ్డను ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ అన్నటువంటి విచక్షణ లేకుండా దేవరకొండ నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరంలోని మీర్పేటలో ఉంటున్నటువంటి ఆడబిడ్డ లక్ష్మి అనేటువంటి గిరిజన తెగ సంచినటువంటి అమ్మాయిని ఏ రకంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధం చేశారో ఏ రకంగా దాడులు చేశారో గాయపరిచారో మనం చూస్తా ఉన్నాము. మరి ఈరోజు
ఆమె హాస్పిటల్లో ఉంది. ఈ సంఘటనపైన భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క గిరిజన ఆడబిడ్డకు సంఘీభావం ప్రకటిస్తూ దీనిపైన చివరి వరకు అన్ని రకాలుగా మా పార్టీ గిరిజన విభాగమైనటువంటి గిరిజన మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ మహిళకు అండగా ఉంటాము. ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్యను ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఎండగడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.